కోవిడ్ వల్ల ఈ సినిమా తీయడంలో కొన్ని ఇబ్బందులు కొన్నాళ్ళు ఆగిపోవడాలు జరిగినాయి. ఫైనల్గా వచ్చిన ప్రోడక్ట్ని ఒకసారి టోటల్ రషెస్ని నాకు ఈ కథని ఇచ్చిన భరద్వాజని భరద్వాజ్ దగ్గర నుంచి ఇంచుమించు లాక్కున్నాను. నాకు కథ నచ్చి భరద్వాజని వచ్చి ఒకసారి రషెస్ చూడను, నాకు ఈ భరద్వాజతో టెన్షన్, అతనికి ఈ వెన్నపూసి మాట్లాడడం ఇలాంటివి రావు, ఏముంటే చెప్తాడు, ఏంటో అంత మంచి కథ ఇస్తే ఇలా చేశావు ఇలా ఏదో అడుగుతాడు. ఈ టైప్ ఆఫ్ మనిషి మీ అందరికీ తెలుసు చాలాసార్లు అతను. ఈ మధ్య నువ్వు ఈ మధ్య ప్రెస్ దగ్గరికి ఎప్పుడు రాలేదు కదా, ఈ మధ్యకాలంలో రావట్లేదు, మానేశావు. అలాంటిది నేను ఒక 1 వీక్ బ్యాక్ రషెస్ చూడమని పిలిచాను. టోటల్ రషెస్ చూసి కంటిన్యూస్గా ఫోన్ చేస్తున్నాడు రాత్రి 10, 10:30కి. సరే ఏముంటుందని టెన్షన్తో ఫోన్ చేస్తే, ఏంటా ఇంత సినిమా ఇంత బాగుంది అన్నాడు. అమ్మయ్యా ఇది సినిమా అది రిలీజ్ అయ్యి ఏమవుతుందో తెలియదు కానీ నా దగ్గర నుంచి లాక్కొని కథ ఇలా తీసావేంటి, ఇలాంటివి ఏవో ఉంటాయి అతని దగ్గర, అందుకని ఇంత బాగుంది ఏంటి సినిమా అని అన్నాడు. సరే ఆనందపడ్డాను. అంటే అంతకుముందే కొంతమంది స్నేహితులకి సినిమా చూపించినప్పుడు అందరూ బాగుంది అని అనడంతో ఇప్పుడు ప్రస్తుతం ఈయన మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా చాలా మంచి సంగీతం ఇచ్చారు, కాకపోతే పాటలు కాస్త ముందుగా రిలీజ్ చేయవయ్యా అని డైరెక్టర్ని ఎంత అడిగినా ఆయన చెక్కుతూనే ఆలస్యం చేశాడు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక నెలకి బాగా పాపులర్ అవుతాయి సాంగ్స్. ఐ బీన్ ఆస్కింగ్ యూ లీవ్ ఇట్ ఎర్లీ. సో మంచి మ్యూజిక్ ఇచ్చాడు మావాడు, మా శిరీష్కి స్నేహితుడు. అక్కడ 3-4 లాంగ్వేజ్లో చేసేస్తూ ఉంటాడు, ఇతను కుర్రోడి కింద కనపడతాడు. కానీ ఇట్లాగా ఈ సినిమాలో విశేషాలు చెప్పడానికి ఇంకా ఒక మనం 4 నవంబర్ రిలీజ్ అనుకుంటున్నాం కదా, 30th దీని ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంది. ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఒక ముఖ్యమైన వ్యక్తి విశిష్టమైన అపియరెన్స్ ఇస్తారు మనకి, అది ఇప్పుడు ఏంటి అని చెప్పేస్తే బెటరా చెప్పద్దా? వెరీ ఇంట్రెస్టింగ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగబోద్ది మీకు. అందువల్ల ఈ సినిమాలో నేను చేసిన బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, అదర్ దెన్ ద పాండమిక్ అండ్ బడ్జెట్ 1:2 ఒకటే అనుకుంటే 2 అయింది, 2 టైమ్స్ బడ్జెట్ అవడం, ఇవన్నీ వేరే. ఒక పెర్ఫెక్ట్ జూబ్లీ హిల్స్ కుర్రోడ్ని మిడిల్ క్లాస్ కింద చూపించాలి, ఇట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట ఈ సినిమాలో. కానీ పెర్ఫెక్ట్గా మిడిల్ క్లాస్గా, ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈస్ మిడిల్ క్లాస్ బిహేవియరు వాటిల్లో చెప్పకూడదు కానీ చాలా చక్కగా సూట్ అయ్యి చాలా చక్కగా చేశాడు. మీరు తప్పకుండా సినిమా చూసి ఆనందపడతారు, ఎందుకంటే ఇట్స్ ఏ ఫుల్ టైమ్ ఎంటర్టైనర్. మనం ఇవాళ సినిమాకి వెళ్ళాలంటే ఒక కాంతారాలేగా ఒక హ్యూజ్ ఎలిమెంట్ అన్న ఉండాలి, ఒక ఎమోషనల్ ఎలిమెంట్ ఉండాలి, లేకపోతే టోటల్ ఫన్ అన్న ఉండాలి. ఇది టోటల్ లవ్ ఫన్ యూత్ ఇవన్నీ మిక్స్ అయ్యి బయటికి వెళ్ళేటప్పటికి చాలా హాయిగా వెళ్ళిపోయే సినిమా అనమాట. ఈ ఆ 4 నవంబర్న థియేటర్లకు రండి బాబోయ్ అని చెప్పడానికి వచ్చాం. ఆ 4 నవంబర్ గుర్తుపెట్టుకోండి. ఆ 4 నవంబర్ మళ్ళీ 30th ఇంకా గట్టిగా చెప్తాం ఆ 4 నవంబర్ గురించి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్.